హలో అండి, నేను థంబ్నెయిల్లో ఒక ఫోటో పెట్టాను, అది చూడండి, మీరు చూడండి. చాలా చాలా నాకు చాలా ఇష్టమైన లేడీ ఆవిడ. ఆవిడ ఎవరు అనేది చివర వీడియోలో ముగించబోయేటప్పుడు చెబుతాను ఆవిడ ఎవరు అనేది. అయితే నాకు చాలా ఒక 45 సంవత్సరాలుగా ఆవిడ నాకు చాలా బాగా ఫ్రెండ్ అని చెప్పలేను. నాకంటే కొంచెం పెద్ద ఆవిడ, కొంచెం చాలా విషయాల్లో సీనియర్ నాతో, నాకంటే అన్నీ అనిపించేదాన్ని, అంటే వదిన అనమాట, వదిన అన్నీ అనిపించేదాన్ని. అంత బాగా వాళ్ళ ఇంట్లో నాకు బాగా రేప ఉండేది, చాలా ప్రేమగా చూసుకునే ఆవిడ నన్ను. అయితే ఆయన ఆవిడ ఒక సినిమా డైరెక్టర్ కమ్ కెమెరామ్యాన్ వైఫ్ అనమాట ఆవిడ. అసలు ఆ కెమెరామ్యాన్ డైరెక్టరు అసలు ఎంత అసలు ఆడవాళ్లతో అసలు ఎంత లింకులు పెట్టుకుని ఎంత బద్నాం అయిపోయాడో నేను చెప్పలేనమాట. అట్లాగూ ఒక లేడీని కూడా పెళ్లి చేసుకుని ఆ లేడీ కూడాను ఆత్మహత్య చేసుకుంది ఆ అమ్మాయి. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ షీ హ్యాపీ టు బీ మై ఫ్రెండ్ అనమాట. చచ్చిపోయిన ఆత్మహత్య చేసుకున్న ఆవిడ కూడా. అయితేనండి, అతను ఉమనైజింగ్, అసలు ఉమనైజింగ్ అని నేను చెప్పలేను, ఎందుకంటే నేను అన్నయ్య అని పిలిచేదాన్ని. నా ఎథిక్స్కి అడ్డం వస్తున్నది ఆ మాట. కాకపోతే ఏంటంటే లింకులు బాగా ఉండేవి, భగవంతుడికి తెలియాలి ఏంటో ఆ లింకులు. కానీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఎవరో ఒకళ్ళతో లింకులు. నేను అన్నాను ఒక రోజున, అన్నీ ఒకరోజు మా ఇంటి పక్కనే వాళ్ళ స్టూడియో ఉన్నదన్నమాట, ఆ స్టూడియోకి వచ్చింది. ఇందు నువ్వు వస్తావా ఒకసారి అని ఫోన్ చేసింది నాకు. పక్కనే సాలిగ్రామంలో ఉంటాం అన్నమాట. అయితే వెళ్ళాను నేను ఆ స్టూడియోకి వెళ్ళాను. అయితే బాగా చాలాసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళ అబ్బాయి ఇతను వచ్చారు, మాట్లాడుకున్నాం, చాలా చాలా మాట్లాడుకున్నాం. అప్పటికే చాలా అప్పుడప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళం అన్నమాట. అయితే మాటల్లోని అప్పటికే ఆయనము కెమెరామ్యాన్ కమ్ డైరెక్టర్ చచ్చిపోయాడనమాట ఆయన ఒక 2-3 సంవత్సరాలకి క్రితం. అయితే ఇది జరిగి కూడా 4-5 సంవత్సరాలు అయిందండి. అయితే ఈ కూర్చుని ఏదో టీదో కాఫీ ఏదో తాగుతూ మాట్లాడుకుంటే నన్ను నా దగ్గరకు వచ్చి ఇట్లా భుజాన మీద చేసి, ఇందు ఎంత మంచి పని చేసావో అసలు నిజంగాను చెప్పలేను. తను ఎప్పుడు అంటూ ఉండేది అనమాట, ఎప్పుడు ఒకటే మాట్లాడేది, అన్నీ ఎలా ఉంటున్నావు నువ్వు, ఇలాంటి ఇతనితో ఎలా ఉంటున్నావు, అసలు ఏంటి, అసలు వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఇలా వచ్చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితిలో, నువ్వు ఎలాగూ మీరు ఎలాగూ టాలరేట్ చేస్తున్నారు ఇవన్నీ, నువ్వు ఎందుకు అని అంటే తను నాకు చెప్పిందనమాట ఒకసారి. అప్పటికే నేను మా పాప వాళ్ళ నాన్న ఇదే సినిమాల్లో తిరుగుడు అవి దరిద్రాలు తిరుగురాలు ఇవన్నీ అంటే థూ అని చెప్పేసి ఒక కిక్ ఇచ్చేసి బయటకు వచ్చేసేసాను. వేరే మా మ్యారేజ్ చేసుకున్నా, అది వేరే విషయం, అది ఆ కథ అంతా వేరే. అయితేనండి, ఇవన్నీ నేను టాలరేట్ చేయను. మనుషులు స్పౌజుల్లో ఎవరో ఒకళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నా కానీ, లాయల్గా లేకపోయినా కానీ నేనైతే టాలరేట్ చేయను. సో కాబట్టి ఏంటంటే చూసి సరే అట్లాగో నువ్వు ఆ మాటల్లో చెప్పింది, ఇందని నువ్వంటే మ్యారేజ్ చేసేసుకున్నావు, నేను నాకు చదువు సంధ్య ఏమన్నా ఉందా చెప్పు, నేను ఇట్లాగే ఉండాలి, ఇతనితోనే ఉండిపోవాలి, నాకు నా జీవితాంతం ఇదే అంతేను, నాకు అంతకంటే నాకు జీవితంలో ఏం లేదు, ఇంకా వేరే చేంజ్ కూడా ఏముండదు, ఇందు ఒక ఆల్రెడీ కొడుకున్నాడు మాకు, ఏం చేస్తాం, నీలాగా ధైర్యాలు ఉన్నవాళ్ళు చాలా చాలా కాల క్రితం మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి, ఒక 30 సంవత్సరాల క్రితం సెకండ్ మ్యారేజ్ ఏదో చేసుకున్నాను కాబట్టి, అప్పుడు ఆ రోజుల్లో అనేదన్నమాట, నీలాగా ధైర్యవంతులు ఎక్కడుంటారు చెప్పు ఈ రోజుల్లోనూ, అది ఇదే అని అంటూ ఉండేదన్నమాట. అయితే అదే మాట మొన్న మా కలిసినప్పుడు 5-6 సంవత్సరాల క్రితం అక్కడే వాళ్ళ స్టూడియోలో కలిసాం మేము ఇద్దరం అని చెప్పాను కదా, కలిసినప్పుడు కూడాను ఇందు చాలా ఎప్పుడు కూడాను నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుండేది. నా ధైర్యం కానీ, ఎందుకు చెబుతున్నానంటే ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ సెల్ఫ్గా పర్సనల్ గ్రోత్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
ఈ పర్సనల్ గ్రోత్ ఎప్పుడు వస్తుందంటే మనకి నాలెడ్జ్ ఉన్నప్పుడు, మనం కామన్ సెన్స్ని మనం యూస్ చేస్తున్నప్పుడు, పరిసర ప్రాంతాలని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఇర్రెలవెంట్ విషయాలు మనం పట్టించుకోనప్పుడు, మనకి సంబంధం లేని విషయాలు మనం పట్టించుకోకుండా ఉండాలన్నమాట. ఇట్లాంటి అప్పుడు ఏంటంటే మనకు ఒక రకమైన ఒక ఏంటి విజ్ఞానానికో జ్ఞానానికో ఉన్న కవాటాలు తెరుచుకుంటాయన్నమాట. అయితే అప్పుడు ఏం చేస్తామంటే మనం బుద్ధి ప్రాపర్గా పనిచేస్తుంది మనకి. మనం ఇంకోటి ఏంటంటే సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే కృంగిపోకుండా ఆలోచించాలి. అస్సలు కృంగిపోయామంటే మొత్తం సెట్ బ్యాక్ అయిపోతుంది, కొలాప్స్ అయిపోతాం మనం మొత్తం కంప్లీట్గా. కాబట్టి ఏంటంటే ఆ రోజుల్లో నేను చేసిన అంత గొప్ప ధైర్యానికి నేను ఇవాళ తలెత్తుకుని ఇదిగో కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నాను అనమాట. ఎందుకంటే ఇదేనమాట, తెలివితేటలు ఉండాలండి, చదువు ఉండాలి. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉండాలి. చక్కటి ఏదైనా సరే తొందరగా నేర్చుకోగలిగే కెపాసిటీ, ఆ గ్రహింపు, ఆ గ్రాస్పింగ్ పవర్ ఉండాలన్నమాట. ఇట్లాంటివన్నీ వస్తే కనుక ఇట్లాంటి ఎదవలతో జీవితాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే ఆ భార్యాభర్తలు ఇద్దరిలో ఏదో ఒక భర్త ఊరంతా తిరిగి వస్తూ ఆడవాళ్ళు ఎవరితో వాడితే వాళ్ళతో ఏవో పిచ్చి పిచ్చి ఎఫ్ఐఆర్లన్నీ పెట్టుకుని నువ్వు నోరు మూసి కూర్చో, నువ్వు వంటింటి కుందేలివి, నువ్వు వంటింట్లో పడుండాల్సిందానివి, నేను పిలిచినప్పుడు బెడ్రూమ్లోకి రావాల్సిందని, అంటే ఇవి నథింగ్ డూయింగ్ అనాలి. అవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనకు కాస్త మనకి కామన్ సెన్స్, మనకి ధైర్యము, మనకి వివేచన, మనకి ఒక విఘ్న ఒక 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 ఇవన్నీ ఉన్నప్పుడు, మనకి విచక్షణ జ్ఞానం ఇవన్నీ ఉన్నప్పుడు ఈ నాన్ సెన్స్ ఏ ఆడది కూడా భరించాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఏంటంటే ఆ లేడీకి నాకు ఆ ఫోటోలు ఏదో చూస్తుంటే నాకు కనిపించింది అనమాట. కాబట్టి ఏంటంటే మళ్ళీ నాకు ప్రేమగా నాకు ఎందుకో ఆవిడ ప్రేమ ఒక లవింగ్ మెమరీ లాగా అనిపించింది అనమాట. ఆవిడ మాటలు అవి గుర్తొచ్చేవన్నమాట నాకు. సో నేను ఇవాళ ఈ వీడియో ముఖంగా నేను చెప్పేది ఏంటంటే లేడీస్ కానీ జెంట్ కానీ పర్సనల్ గ్రోత్ చాలా ముఖ్యమండి. పర్సనల్ ఇంట్రెస్ట్లు బాగా ముఖ్యము. మనం ఎవరికి ఒకళ్ళకి అన్యాయం చేయనంత వరకు మన జీవితం సాఫీగా వెళ్ళిపోతుంటే బాగుంటుంది. ఎవరితో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని మనం కష్టపెట్టకూడదు, ఎవరికి న్యూసెన్స్గా ఉండనంత వరకు, ఇంక్లూడింగ్ అవర్ చిల్డ్రన్, మన పిల్లలకి కూడా న్యూసెన్స్గా ఉండనంత వరకు కూడా మనకి ఏమొచ్చో మనం ఏం చేసి మనకి ఏం చేయగలుగుతామో అవి చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతేగాని ఒకళ్ళకి బర్డెన్ గాను మనకి మనమే బర్డెన్ అయిపోతాం ఒకళ్ళకి బర్డెన్ అయినప్పుడు మనకి మనం ఎందుకు. కాబట్టి ఏంటంటే మనలో ఉన్నవి ఏమేమి హిడెన్ టాలెంట్స్ ఏమున్నాయో అవి బయటకు తీసి వాటితో మనం ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. రాసుకోవటము, కథలు రాసుకోవటము, ఇంకా అవి ఏవో చాలా చాలా ఉంటాయండి. చెయ్యాలనుకునే నాకైతే 24 గంటలు టైం అసలు ఉండదండి. నేను అసలు ఫోన్లలో కూడా మాట్లాడనంత టైం అంత బిజీగా ఉంటాను అన్నమాట. ఎందుకంటే ఇవన్నీనండి లైఫ్లో బాగా దెబ్బతిన్నప్పుడు, బాగా కష్టాలు అనుభవించినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా అవి కూడా చాలా మంచివే అంటా నేను. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను మనం నేర్చుకోవాల్సినవి. పాపం నాకు అట్లాంటి ఆడవాళ్ళని చూస్తే చాలా బాధగా ఉంటుంది. అట్లా కనీసం చదువుకుని చక్కగా ఏదో ఒకటి ఉద్యోగం చేసుకుంటూ ఉంటే ఇట్లాంటి ఎదవల్ని ఎవరిని కూడాను స్పేర్ చేసి వాళ్ళని భరించాల్సిన అవసరం ఏ ఆడదానికి ఉండదని నా ఉద్దేశం అండి. సో ఆవిడ ఎవరో కాదండి, ది గ్రేట్ డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ బాలు మహేంద్రకి వైఫ్. బాలు మహేంద్రను మా పాప వాళ్ళ నాన్నగారు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో వాళ్ళిద్దరూ సినిమాటోగ్రఫీ చేశారు. వాళ్ళిద్దరూ ఒకేసారి బయటకు వచ్చేసేసారు, మంచి గోల్డ్ మెడల్స్తో వచ్చేసారు. సో అదండి సంగతి. ఈ శంకరాభరణం అది కానీ సప్తపది శుభోదయం అది కూడాను మా పాప వాళ్ళ నాన్నగారు ఇది చేశారు. అందుకే మా పాప వాళ్ళ నాన్నగారు అంటాను. ఎందుకంటే ఈయనకున్న ఎదవ లింకు, ఎదవ చేసిన దరిద్ర పనికి నేను ఏనాడో యువతలకు వచ్చేసేసాను. ఆ వెడెడ్ ఆ లాక్ని ఒక ఏమనుకోవద్దు, ఒక తన్నుదన్ని బయటకు వచ్చేసానని చెప్తున్నాను నేను. ఆడపిల్లలు ఎవరన్నా చూసేవాళ్ళు లేడీసు చక్కగా ఆలోచించుకోండి. మీ జీవితానికి మీరే అధిపతులు, ఎవ్వడూ కానే కాదు. హ్యాపీగా ఉండండి. మీ జీవితానికి మిమ్మల్ని మీరే మహారాణులని నా ఉద్దేశము. అది మీరు కూడా అలాగే ఉంచుకోండి. చక్కగా ఆలోచించుకొని చక్కగా ఎంజాయ్ చేసుకోండి అంతే. అంతకంటే ఈ వీడియో ముఖంగా నేను ఇంతకంటే ఎక్కువ ఈరోజు చెప్పదలుచుకోలేదు. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. ఆవిడ పేరు ఆవి అన్నట్టు అఖిల పాపం. ఆవిడ చాలా మంచిది. ఆవిడ ఎట్లా ఉన్నదో ఏంటో మరి నాకు తెలియదు, చాలా కాలమైంది. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.